పవర్ఫుల్ పవన్ అన్న, మన సింహం బాలబాబు గారు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు. బ్రదర్ ఒక్కసారి జూమ్ చేసి చూపించు. తాడేపల్లి కుంపలు ఉచ్చపడాలి. ఇది యుగగలం ముగింపు సభ కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇది నవ శకం. యుద్ధం మొదలైంది. తాడేపడి తలుపులు బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది, కానీ రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది విఫలమవుతుంది. యువగలం, మనగలం, ప్రజాబలం. ఈ యువగలం నేను కుప్పం నుంచి మొదలుపెట్టా. 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 2108 గ్రామాలు, వార్డులు, 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఈ యువగలం ఆపేదానికి పోలీసులు పంపించారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి ఈ యువగలం ముందలికి సాగింది. ఈ యువగలం ఆపేదానికి ఆనాడు సైకో జగన్ GO1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్తా, GO1 మర్చి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నా మైక్ వేగు లాక్కున్నారు. ఇది అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు. ఈ గొంతు నొక్కే మగాడు పుట్టలేదు, పుట్టవోడు. యువగలం ఆనాడే చెప్పా, ఈ యువగలం సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. వైకాపా కార్యకర్తలు పంపించారు. వాళ్ళు మనవల పైన గుడ్డేస్తే పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. బామలకే భయపడని బ్లడ్ మనది. ఏ పిల్ల సైకోకి మనం భయపడతామా? 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 భయం మన బ్లడ్ లోనే లేదు బ్రదర్. జగంది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు. మీ లోకేష్ ది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషం. ఒక పక్కన యువగలం, ఇంకో పక్కన భవిష్యత్తు గ్యారంటీ. అదేవిధంగా వారాహి యాత్ర వల్ల వైకాపా ఫ్యాన్ కి ఊక్కబట్టింది. చాలా ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు గారిని చూస్తే